కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో కొత్త అడుగు పడింది. ఓ అద్భుతమే ఆవిష్కృతమైంది. లక్షలాది మంది కార్మికులు, వేలాది మంది ఇంజనీర్లు ఇటు తెలంగాణ ప్రభుత్వం కల సహకారమైనందుకు అడుగులు ముందుకు పడ్డాయి. ప్రస్తుతం మనం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన ఓఎస్డి దేశపాండే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు వెట్రన్ ఎలా కొనసాగింది, ఎన్ని మూటలు తుడు చేశారు? వెట్రన్ దీని ప్రారంభం గత ఏప్రిల్ 17వ తేదీ నాడు మొదలుపెట్టినాం. ఎల్లబల్లి ప్రాజెక్టు ఫోర్ షోర్లోంచి మనం అప్రోచ్ కెనాల్ ఆల్రెడీ తవ్వి ఉన్నాము. తర్వాత అక్కడ ఒక రెగ్యులేటర్ ఉంటుంది, ఆ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ కెనాల్ పోతుంది. గ్రావిటీ కెనాల్ నుంచి రెండు ట్విన్ టనల్స్లోంచి నీళ్లు సర్జ్ పూల్కి పంపించే కార్యక్రమం 17వ తేదీ నాడు మొదలైంది. సో ఎల్లంపల్లిలో ఇప్పుడు 142.3 మీటర్ల లెవెల్తోటి అక్కడ నీళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి నీళ్లు మొదట దశల వారీగా పంపించే ఏర్పాటు చేసినాం. ఫస్ట్ ఆ సర్జ్ పూల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని పరిశీలించి, లేదా లీకేజెస్ ఉన్నాయా లేవా, ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయా లేవా అని మొత్తం పరిశీలించుకోవడానికి దశల వారీగా మొదలు ఒక 10% నింపాము, ఆ తర్వాత 25% నింపాము, 50% 75%కి వెళ్ళి ఇవాళ పూర్తి స్థాయి నీటి మట్టానికి మనం చేరుకోగలిగినాం. అట్లా అన్ని దశల్లో కూలంకషమైన పరిశీలన జరిపి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి లీకేజెస్ లేవని నిర్ధారించుకున్న తర్వాత మనం డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్స్ నిన్ననే ఓపెన్ చేసినాం. రెండు పంపులకు సంబంధించిన డ్రాఫ్ట్ ట్యూబ్, అంటే పంప్ హౌజ్లోకి నీళ్లు పంపించే ఆ డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్స్ ఓపెన్ చేసి మనం ఇవాళ వెట్రన్కి సిద్ధం చేసాం. పూజ పర్ఫామ్ చేసిన తర్వాత ఆ గేట్లని, అంటే బటర్ఫ్లై గేట్స్ని ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు దాంట్లోంచి తిరిగి స్పైరల్ కేసులోంచి తిరిగి డెలివరీ మెన్స్లోంచి వల్ల మనం డెలివరీ సిస్టంలోకి నీళ్లు ఉబికి రావడం మనం అందరం అద్భుతమైన దృశ్యం చూసాం. గత వారం రోజులుగా ఇంజనీర్లందరూ ఇక్కడనే స్టేషన్ చేసి ఈఎన్సి వెంకటేశ్వర్లు గారు, అడ్వైజర్ పెంటారెడ్డి గారు, ఎస్సీ సుధాకర్ రెడ్డి గారు, ఈ నూనె శ్రీధర్ గారు, వీళ్ళంతా కూడా మొత్తంగా అన్ని రకాల పరీక్షలు జరిపి ఇవాళ వెట్రాన్ని చాలా అద్భుతంగా విజయవంతం చేయడంలో సఫలమయ్యారు. ఇంకా మూడు పంపులు కూడా మనం సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు మూడు రోజుల్లో వాటి వెట్రాన్ కూడా పూర్తి చేసుకోవచ్చు. మిగతా మూడు పంపులు మొత్తం దీంట్లో ఈ పంప్ హౌజ్లో 7 పంపులు ఉంటాయి. ఒక్కొక్క పంపు 125 మెగావాట్ల సామర్థ్యం కలిగింది. ఒక్కొక్క పంపు 3200 క్యూసెక్కుల డిశ్చార్జ్ని అది ఎత్తిపోయగలుగుతుంది. ఇవాళ మొదటి పంపు 3200 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసింది. అట్లా 7 పంపులు కనుక రన్ అయితే మనకు 22000 క్యూసెక్ల నీరు ఈ పంప్ ఈ డెలివరీ సిస్టమ్ నుంచి ఈ కాలువ ద్వారా నందిమేడారం రిజర్వాయర్కి చేరుతాయి. సో ఇది వల్ల మొదటి పంపు విజయవంతమైంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఇది మొట్టమొదటి వెట్రన్ అద్భుతంగా విజయవంతం కావడం. ఇది తెలంగాణ ప్రజలే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ దృశ్యం ఆవిష్కృతం కావడానికి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆ దృశ్యం వాళ్ళందరూ చూసి ఆనందించారు. మేము కూడా చాలా సంతోషపడ్డాం. మొదటి పంపు ఈ విధంగా అద్భుతంగా విజయవంతం కావడం మాకు చాలా సంతోషదాయకంగా ఉన్నాయి. సార్, ఇప్పుడు మూడు పంపులు సిద్ధంగా ఉన్నాయన్నారు, ఇంకా 4 పంపులు ఆ పనులు ఎంతవరకు వచ్చేసారు? ఆ పనులు పూర్తి కావడానికి ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం సార్? అవి పూర్తి స్థాయిలో పూర్తి, అంటే బిగింపు మొదలైంది, సివిల్ పనులు అయిపోయినాయి, వాటికి సంబంధించిన ఎలక్ట్రోమెకానికల్ మెషినరీ అంతా కూడా బిగిస్తున్నారు. అవి జూన్ చివరి నాటికి ఆ మూడు పంపులు కూడా రెడీ అవుతాయి. ఇవాళ 4 పంపులు, అంటే ఈ స్టేజ్లో 4 పంపులు మాత్రం రెడీగా ఉన్నాయి, వాటిని వెట్రన్ పూర్తి చేసుకుంటాం. జూన్ వరకు మిగతా 3 పంపుల పనులు కూడా పూర్తి, అవి కూడా వెట్రానికి సిద్ధంగా ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు మేడారం రిజర్వ్ వరకు నీళ్ళు తీసుకొచ్చారు, మిగతా 7-8 ప్యాకేజీలకు నీళ్ళు తీసుకుపోయే వరకు ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఆ తర్వాత మిడ్ మానర్ కూడా చేరుకునే వరకు ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం సార్? మధ్యలో ఒక టనల్ ప్యాకేజ్ ఉంది, 7 ప్యాకేజ్ అంది. అందులో కొంత ఒక 300 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. ఆ టనల్ తవ్వకం అయిపోయింది, లైనింగ్ కూడా దాదాపు పూర్తి అయిపోయింది. అందులో ఒక 300 మీటర్ల లైనింగ్ కనుక పూర్తి అయిపోతే ఆ టనల్ ప్రాజెక్ట్ టనల్ ప్యాకేజ్ కూడా పూర్తయిన తర్వాత ప్యాకేజ్ 8లో మనకు ఒక పంప్ హౌజ్ సర్జ్ పూల్ ఇట్లా ఈ ప్యాకేజ్ 6లో ఇవ్వాలన్నట్టే అక్కడ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి. అక్కడ కూడా 5 పంపులు వెట్రానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్యాకేజ్ 7 కనుక ఈ మనం 15 వరకు పూర్తి చేద్దామనే లక్ష్యంతో మనం పనులు చేస్తున్నాం. కొలిక్కి వచ్చేసినాయి. 15 తర్వాత ఎప్పుడైనా కూడా మనం ప్యాకేజ్ 8లో కూడా వెట్రన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ మేడారం రిజర్వాయర్లో మనకు నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న నీళ్ళని మనం వెట్రన్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పుడు రైతుల పొలాలకు ఏమైనా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా ప్రభుత్వం అదే లక్ష్యంతో పనిచేస్తున్నది. ఈ జూలై ఆగస్టులో మనం మిడ్ మానేరు, ఆ తర్వాత దానికి ఎగువన ఉన్నటువంటి అనంతగిరి, రంగనాయక సాగర్, తర్వాత మనకు కొండపోచమ్మ సాగర్ వరకు కూడా నీళ్లు తీసుకుపోయే ఒక
ప్రణాళికతోటే మనం ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం కూడా పూర్తయి. మనం ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఈ వర్షాకాలంలో ఉన్నదని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఓవరాల్గా ఈ ప్రాజెక్టు పనులు ఎన్ని రోజులు ఇప్పుడు పూర్తవుతాయి అనే కాలగవ్యమని నిర్ణీత సమయం పెట్టుకున్నారా, చెప్పే అవకాశం ఏమన్నా? మేము ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో అన్ని రంగనాయక మన అది కొండపోచమ్మ సాగర్ దాకా పనులు పూర్తి చేస్తాం. ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పనులు మొదలవుతాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొట్టమొదటి బెనిఫిషియరీ ఎవరంటే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 ఆయకట్టు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనం స్థిరీకరించే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్ఆర్ఎస్పికి ఫ్లడ్ వస్తే కనుక ఎస్ఆర్ఎస్పి నీళ్ళని వాడుకుంటాం. ఎస్ఆర్ఎస్పికి ఫ్లడ్ రాకపోతే కాళేశ్వరం నీళ్ళ ద్వారా మొత్తం కోదాడ దాకా, నల్గొండ జిల్లా కోదాడ దాకా ఈ నీళ్ళని మనం తీసుకుపోయి అక్కడ 13 లక్షల ఎకరాలని స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉండేటువంటి 13 లక్షల ఎకరాలకి సాగునీరు ఖచ్చితంగా అందించే ఒక ప్రణాళికతోటి మనం ముందుకు నడుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విటన్ రన్ మీరు విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రేమ్నాన్ మీకు కంగ్రాట్స్ చెప్తోంది. ఇంకాపై కూడా మీ అన్ని విజయవంతం కావాలని కోరుకుంటాం సార్. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల పొలాలకు నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. ఆ విధంగానే ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కరుణాకర్తో ప్రవీణ్, ప్రైమ్ 9, కరీంనగర్.